గ్రామీణ వైద్యులకు అంతు చిక్కని వ్యాధుల పట్ల విజ్ఞానం పెంచుకోవాలని చెప్పారు. ప్రస్తుత వాతావరణ మార్పులు, అంతు చిక్కని వ్యాధుల పట్ల గ్రామీణ వైద్యులు ఎప్పటికప్పుడు విజ్ఞానం పెంచుకొని ప్రజలకు అందుబాటులో ఉండి వైద్య సేవలు అందించాలని డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్ రీజనల్ కోఆర్డినేటర్ డాక్టర్ షేక్ మస్తాన్వలి అన్నారు. ది ఇంకొల్లు మండలం హెల్త్ ఫస్ట్ ఎయిడ్ ఎయిడర్స్ వెల్ఫేర్ సొసైటీ ఏర్పాటు చేసిన గ్రామీణ వైద్యుల అవగాహన సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొని చలి, జ్వరం, తలనొప్పి, సీజనల్ వ్యాధుల తీవ్రత ఎక్కువగా ఉందని ఆయన అన్నారు. మితిమీరి యాంటీబయాటిక్స్ వాడకుండా చూడాలని, రోగి తీవ్రతను గుర్తించి రక్త పరీక్షలు చేయించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్ ఎగ్జిక్యూటివ్ పవన్ కుమార్, సొసైటీ అధ్యక్షులు రావినూతల శ్రీనివాసరావు, గ్రామీణ వైద్యులు పాల్గొన్నారు. ఆల్మోస్ట్ ఆల్ అది చికెన్ గున్న ఆల్మోస్ట్ అంతా తెలుసు సార్. మామూలు డెంగ్యూ అంటే ఏదైనా అది వచ్చేసి బయటి పుట్టనే కుడతాయి. అది కూడా అది లేడీ దోమనే ఇది చేస్తారు. అది ఆ ఇన్ఫర్మేషన్ అంతా మీకు తెలుసు. ఆ కుట్టడం వల్లనే మా మనిషికి ఆల్మోస్ట్ ఆల్ కొంతమంది ప్రాణాపాయం కూడా వస్తుంది. ఆల్మోస్ట్ ఆల్ ఇండియాలో వచ్చేసి లాస్ట్ సెన్సెస్ తీసుకున్నామంటే 162,000 మంది డెంగ్యూతోనే చనిపోయారు సార్. మళ్ళీ ఆల్ ఓవర్ ఇండియాలో చూసుకుంటాం. సో దట్ దానికి ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేసి మనకు ఒక అవగాహన లాగా వెయిట్ చేస్తున్నాం సార్. మనం డాక్టర్ తీసుకున్నా అంటే మీరు చికెన్ గున్నే తీసుకోండి, మలేరియా తీసుకోండి, ఇవి కూడా అన్ని దోమల కారణంగానే జరుగుతాయి సార్. వన్ ఈ టైఫాయిడ్ ఫీవర్ గురించి, ఫుడ్ కంటామినేటెడ్, ఫుడ్ ఏదైనా కంటామినేటెడ్ అయిందంటే వాటర్ కంటామినేటెడ్ అయిన దానికైతే మనకు టైఫాయిడ్ అనేది ఎక్కువ కారణం అవుతుంది. టైఫాయిడ్ ఫీవర్లో చూసుకున్నాయంటే చిల్స్ ఉంటాయి, ర్యాషెస్ ఉంటాయి, తర్వాత హెడేక్ ఎక్కువ ఉంటుంది, బాడీ టెంపరేచర్ కన్నా ఎక్కువ ఉంటుంది. అంటే అప్ అండ్ డౌన్స్ అనేది వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది సార్. మెయిన్ ఇట్లా వచ్చినప్పుడు ఏది కాజెస్ తీసుకోవాలి, ఏది రెమెడీ తీసుకోవాలి అనేసి మనకు ఇన్ఫర్మేషన్ అనేది మనకు చాలా ముఖ్యం సార్.